హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. తనకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందన్న సంతోషంలో పార్టీ చేసుకుందామని పిలిచిన యువతిపై చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి మరో స్నేహితుడితో కలిసి మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చినటువంటి ఆనందంతో తన చిన్ననాటి స్నేహితునికి పిలిచి ఇవాళ నీకు పార్టీ ఇస్తున్నానని చెప్పడంతో వాళ్ళిద్దరూ వచ్చారు. ఒక మహిళ వచ్చిన తర్వాత తన స్నేహితుడితో మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఏదో రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి తిన్నారు. తిన్న తర్వాత అక్కడ మద్యం కూడా వారు సేవించారు. మద్యం సేవించిన తర్వాత చిన్ననాటి స్నేహితుడు తనకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఆ వ్యక్తితో పాటు ఆ అమ్మాయి కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 309 ఈ రూమ్లో వాళ్ళు ఇక్కడ నైట్ స్టే చేశారు. స్టే చేసిన తర్వాత ఇక్కడ కూడా వారు బాగా మద్యం తీసుకున్నారు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేసిన తర్వాత సడన్గా మిట్ట రాత్రిలో మరొక వ్యక్తి ఈ రూమ్లోకి వచ్చారు. రూమ్లోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేశారంటూ కూడా ఇవాళ పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇద్దరు వ్యక్తులు కాబోయే సాఫ్ట్వేర్ ఇంజనీరు, పైగా ఆ వ్యక్తి కూడా ఎవరైతే ఇప్పుడు మహిళని రేప్ చేసినటువంటి గౌతమ్ రెడ్డి ఉన్నారో ఆ గౌతమ్ రెడ్డికి సంబంధించినటువంటి మరొక స్నేహితుడు కూడా ఇద్దరు కలిపి రాత్రంతా కూడా ఆమె పైన పలుపార్లు అత్యాచారం చేసినట్టుగా పోలీసులు నిర్ధారణ చేసినటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది. ఇప్పటికే ఆ బాధితురాలని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ఒక చిక్కుముడి ఏంటంటే, గౌతమ్ రెడ్డి తన స్నేహితుని ఎందుకు ఇక్కడ నైట్ పిలవాల్సి వచ్చింది? ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగిందా లేకపోతే ఏంటి? ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి, బాగా చనువు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, గౌతమ్ రెడ్డితో ఆ అమ్మాయికి ఉంది కాబట్టి రిలేషన్షిప్ కూడా ఉందనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. కాకపోతే స్నేహితుడు అనేసి వస్తున్నారు. కాకపోతే వాళ్ళిద్దరూ కలిసి హోటల్ రూమ్కి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? హోటల్ రూమ్కి వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి తన స్నేహితుడిని ఎందుకు పిలవాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంది. సో వచ్చిన తర్వాత రాత్రి ఆమె పైన పలుమార్లు అత్యాచారం చేసిన తర్వాత ఆమెని అనేక రకాలుగా కూడా హింసించినట్టుగా చెప్తున్నారు. అయితే ఉదయం ఆమెకి మద్యం సేవించినటువంటి ఆ మత్తంతా దిగిపోయిన తర్వాత, ఎందుకంటే రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి ఇవి, నేను ఒకసారి ఆల్రెడీ ఇది క్రైమ్ జరిగింది రూమ్ కాబట్టి ఇది ఇక్కడ క్లోజ్ చేశారు, నేను పక్క రూమ్ ఉన్నటువంటి రూమ్లో చూపిస్తా అసలు ఏం జరిగింది. ఎందుకంటే సింగిల్ బెడ్ చాలా చిన్నగా ఉంటుంది రూము, నేను ఇప్పుడు చూస్తున్నాను బట్టి ఇంతే ఇంత ప్లేస్ ఉంటుంది. సో ఈ ప్లేస్లో ఒక్కసారిగా తను లేచి మత్తు దిగిన తర్వాత ఒక్కసారిగా ఇద్దరిని చూసే కొందరికి అమ్మాయి షాక్ తినది. ఏంటి ఒక రూమ్లో ఇద్దరు ఉన్నారు, నేను రాత్రి గౌతమ్తోనే కదా నేను ఇక్కడికి వచ్చింది, ఇక్కడ సరదాగా ఉందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను కాబట్టి. ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ జాబ్ కోసం తాను ఎంతో కష్టపడ్డాడని కూడా తను వాళ్ళ పేరెంట్స్తో కూడా చెప్పింది. ఎందుకంటే ఈ యొక్క ఆనంద క్షణాలని తన ఫ్రెండ్తో చెప్పుకోవాలనే ఉద్దేశంతో, తనతో ఉండాలనే ఉద్దేశంతో తను కూడా వచ్చింది కాబట్టి. ఇక్కడికి వచ్చే కొందరికి కనీసం గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి తన స్నేహితురాలు అని కూడా చూడకుండా, తను నమ్మి ఇంత దూరం వచ్చిందని కూడా ఇంకిత జ్ఞానం లేకుండా తన పైన మరో వ్యక్తి అత్యాచారం చేసేలా కూడా ఉసుగొల్పడంతో కాబట్టి అతను తీసుకొచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి దారుణమైన పని చేసినటువంటి పరిస్థితి కాబట్టి అమ్మాయి లేకనే ఒక్కసారిగా షాక్ తిరింది. షాక్ తిరిగిన తర్వాత గట్టిగా కేకలు వేసింది, ఏంటి అసలు ఏం జరిగింది రాత్రి అనేది. ఎందుకంటే అప్పటికే రక్తస్రావం జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా అమ్మాయి కేకలు వేసే కొందరికి, ఈ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టే చేస్తున్నటువంటి వాళ్ళ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి అసలు ఏం జరిగిందని తెలుసుకునే కొందరికి, ఓపెన్ చేసే కొందరికి ఇక్కడికి అప్పుడే అమ్మాయి గట్టిగా కేకలు వేస్తుంది. వెంటనే కింద రిసెప్షన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఈ రిసెప్షన్ వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చుంటున్నారు. వాళ్ళు వెంటనే వచ్చి ఆ అమ్మాయి డీటెయిల్స్ అంతా, ఆధార్ కార్డు కానీ అవన్నీ కూడా అప్పటికే సబ్మిట్ చేశారు కాబట్టి దాంట్లో చూసిన తర్వాత ఆ అడ్రస్ ప్రకారంగా వారు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడము, తర్వాత అమ్మాయిని పోలీస్ స్టేషన్కి కూడా చెప్పడము, పోలీసులు రావడము, తర్వాత ఇక్కడ జరిగినటువంటి మొత్తం అంతా కూడా వాళ్ళు చెక్ చేసిన తర్వాత గౌతమ్ రెడ్డి ఎక్కడున్నాడు, ఎవరు వాళ్ళ అన్న దానిపై కూడా, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వచ్చారు అన్న దానిపై కూడా పూర్తిగా ఆధారాలన్నీ కూడా వారు సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే గౌతమ్ రెడ్డి పరారీలో ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా పోలీసులు వెళ్ళారు, మరి కాసేపట్లో అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. మహిళ అయితే వారి కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మహిళ ఇప్పటికే కొత్తగా జాబ్ వచ్చిన నేపథ్యంలో ఎన్నో కలలతో ఉంటారు కాబట్టి
అటు వెళ్ళారు. పైగా ఆమె పేరు కూడా బయటకు రాకూడదు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మహిళకు సంబంధించిన విషయం నేపథ్యంలో పోలీసులు కూడా అన్ని వివరాలు బయట పెట్టకుండా ఈ కేసును ఛేదించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఎవరు వ్యక్తి, ఎందుకంటే గౌతమ్ రెడ్డి ఆ ఫ్రెండ్ని పిలవడానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా చేయించాల్సి వచ్చింది దానిపై కూడా ఇద్దరు పైన ఇప్పుడు కేసులు నమోదు కాబట్టి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం అయితే. దాంతోపాటు ఇక్కడ మొదటగా వారు వచ్చిన తర్వాత రిసెప్షన్లో కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గర కొన్ని అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వారు వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఫ్లోర్లో అయితే ఎవరైతే కస్టమర్స్ లేరు, అంతా కూడా ఖాళీగా ఉంది. వీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే సీసీ కెమెరాల ఫుటేజ్ అవన్నీ కూడా ఏ టైంకి వచ్చారు వాళ్ళు, ఎంతసేపు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తను ఎవరైతే మూడో వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తితో ఎన్ని గంటలకు వచ్చాడు, మళ్ళీ తర్వాత ఎన్నింటికి వెళ్ళాడని తరపు కూడా పూర్తిగా సీసీ కెమెరా విజువల్స్ కూడా వారు పోలీసులు స్వాధీనం చేసుకుంటే సమాచారం ఉంటుంది. ఇప్పుడైతే కేసు అయితే నమోదైంది కాబట్టి దర్యాప్తు అయితే కొనసాగుతుంది.